Ay, cri, 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 cri. ఆన్లైన్ వచ్చిన తీసేస్తా. దీంట్లో ఎన్ని చేస్తాడు ఏమనేది నేను చెప్పాలి అసలు. ఇంత చదివించుకోవాలి పిల్లలు చదువుకున్నారు కదా, ఇంత చదివించుకున్నారు. మీరంత సంఘాల్లో ఉన్నారమ్మా? మీరు కడతారా చంద్రబాబు కట్టారమ్మా? సీఎం నేను కడతానండి. జిల్లా వ్యాప్తంగా కూడా ఈసారి లక్షలాది ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతినిపోయింది. వరుసగా దశాబ్దాల తరబడి కరువు వెంటాడుతూ ఉంది. వీళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారేమో మొన్న హైదరాబాద్లో ఒక సన్మానం చేయించుకున్నాడు, జిల్లాలో ఒక సన్మానం చేసుకున్నాడు. ఎందుకు సన్మానం అంటే ఈ పంటలన్నీ కాపాడినా నేనని చెప్పి చెప్తా ఉన్నాడు. కరువు పైన యుద్ధంలో నేను విజయం సాధించానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎక్కడ పోయి అడిగినా కూడా ఈరోజు ప్రభుత్వం చెప్తున్న లెక్కలన్నీ కూడా కాకి లెక్కలు అని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం పంటను కాపాడినా అనే పేరు మీద రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ రాకుండా ఎగ్గొట్టేదానికి ఈరోజు పెద్ద ప్రయత్నం చేస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా గవర్నమెంట్ అనంతపురం జిల్లాను అంతా కూడా కరువు మండలాలుగా ప్రకటించింది, జిల్లా జిల్లానే కరువుగా ప్రకటించింది. అయినా సరే ఒక్క రూపాయి కూడా ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది ఇలా చివరికి ఎన్యూమరేషన్ కూడా గ్రామాలకు వెళ్ళి కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. ఈసారి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఎగగొట్టడానికి ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనికి తోడు ఈరోజు జిల్లాలో అనంతపురం జిల్లా కరువు ప్రాంతం అని చెప్పి రాష్ట్రం అంతా గగ్గోలు పెడతా ఉంటారు అందరు కూడా. కానీ ఈ జిల్లాకు వచ్చేటప్పటికీ కనీసం ఫసల్ బీమా యోజనను కూడా అమలు చేయలేదు ఈ రాష్ట్రంలో. దేశమంతా కూడా ఫసల్ బీమా యోజన చాలా విప్లవాత్మకమైంది, రైతుల ఆదాయాలను స్థిరీకరిస్తుంది, రైతులు నష్టపోకుండా చేస్తుందని చెప్పి ప్రభుత్వాలు గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. కానీ ఆచరణలో 180% పండించేటువంటి పంట వేరుశెనగ పంట, ఈ జిల్లాలో ఒక రకంగా మోనోక్రాప్ వేరుశెనగ పంట. అట్లాంటి వేరుశెనగ పంటకు ఫసల్ బీమా యోజన అమల్లో అనేటువంటిది చేయలేదు ఈ జిల్లాలో. ఇది ప్రభుత్వం అంతా ఆర్భాటం చేయడం తప్ప రైతుల యొక్క బాధలను నిజాయితీతో అంగీకరించడం లేదు. ప్రజలు ఒక కరువుతో బాధపడుతూ ఉంటే చంద్రబాబు ప్రభుత్వం పరిహాసం ఆడుతూ ఉంది. ఇట్లాంటి తప్పు లెక్కలు, దొంగ లెక్కలు, ప్రజలు మోసం చేసేటువంటి విధానాలను వదిలిపెట్టి ఇప్పటికైనా సరే పంట ఎంత నష్టపోయిందో లెక్కలు చేయండి, కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయండి, అనంతపురం జిల్లా రైతులందరినీ కూడా ఆదుకోనడానికి అవసరమైనటువంటి చర్యలు చేపట్టండి, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, ఇన్సూరెన్స్ ఇవ్వండి, బ్యాంక్స్లో రుణాల గురించి ఒకే విడతలో మొత్తం రుణమాఫీ అంతా అమలు చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా కూడా రుణాలు రీషెడ్యూల్ చేసి రైతులను ఆదుకోవాలనేటువంటిది కూడా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం.